బట్ లావణ్య ఫైనల్లీ ఇంటర్వ్యూ ఎలా కంక్లూడ్ చేసింది అంటే, నేను ఎంత దూరమైనా వెళ్తానో అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి ఇండస్ట్రీలో ముగ్గురు భార్యలకు న్యాయం చేసిన వ్యక్తి, నాకు రాస్తారు అన్యాయం చేశారు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని కోరుతాను అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎంని కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి నా డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కోరాలనుకున్నప్పుడు దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి అగెనిస్ట్గా మాట్లాడారు కదా ఎలక్షన్స్లో, కొంత వినా మీకు తెలిసే ఉంటుంది కదా, మరి ఆయన్ని ఎందుకు పెట్టుకున్నారు అంత అభిమానం ఉంటే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది అప్పట్లో ఈయన ఫర్గా మాట్లాడాడు చాలా రోజులు, ఎలక్షన్స్ దగ్గర వచ్చే కొద్దీ రిటర్న్ రివర్స్ అయ్యింది. అది తన వ్యక్తిత్వం అంటే మీన్ పర్సనల్ ఇంటెన్షన్ కావచ్చు, అయినా కూడా ఆన్ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని లాయర్ గా పెట్టుకుని నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానని ఎలా అంటావు? పాయింట్ నీ ఇష్టం, వెళ్ళొచ్చు, ఇప్పుడైనా ప్లేట్ ఫిరాయించచ్చు. ఓకే రైట్. ఫైనల్లీ చాలా డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వచ్చారు, ఏం డాక్యుమెంట్స్ అవన్నీ? ఇది ఆమె కంప్లైంట్ అమ్మా, ఒక్కటి చాలా మనకి ఏమక్కర్లేదు. కాకపోతే ఇప్పుడేంటంటే ఈ కంప్లైంట్ ఫేక్, ఇది నా రైటింగ్ కాదు, సరే నీ రైటింగ్ కాదు, నీ సంతకమే కదా, అయినా కూడా ఇది నేను పెట్టలేదు, వేరే వాళ్ళు బలవంతంగా నాతో పెట్టి ఇంకా చిల్లర ఆ రోజు నేను లేనని చెప్పి సాక్ష్యం సృష్టించడానికి మనం హాస్పిటల్లో ఉన్నామను, లేకపోతే ఇదిగో చూడండి వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ కార్డు ఎవడైనా కొట్టించా చక్కడికైనా పోయి దాని మీద చూడండి మిస్టర్ అండ్ మిసెస్ రాజుతరుణ్ అని రాశాడు, ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఇవాళ కూడా రాసుకోవచ్చు. ఇక ఇలాంటి ఇంకా చిన్న చిన్న వీరిని కూడా బేసికలీ మనం చూస్తున్న చాలా సినిమాలను బయట కూడా మన క్లయింట్ నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి తను ఆ టైంలో ఆ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ లేడు, ఇంకెక్కడో ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం ఓకే సాక్ష్యం ప్రొడ్యూస్ చేయడం చూస్తుంటాం. బట్ ఆయన కష్టాలు ఆయన పడుతున్నారు పాపం. అది ఇది ఎఫ్ఐఆర్, ఇవి అమ్మాయి డ్రగ్ కేసులో అమ్మాయికి రిమాండ్ రిపోర్టు, దాంట్లో ఎన్డీపీఎస్ 22B సెక్షన్, దాంట్లో 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష. ఓకే సో ఇవన్నీ మీరు పూర్తిగా చదివి వీటిని అర్థం చేసుకున్న తర్వాత? పూర్తిగా కాలేదమ్మా, చదువుతూనే ఉంటారు రోజు, కొత్త కొత్త పాయింట్లు ఏదో కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే వదిలిపెట్టరా అయితే ప్రస్తుతానికి? మీరు వదిలిపెడితే నేను వదిలిపెట్టేస్తాను, మీరు మళ్ళీ ఎవరిని పిలిచినప్పుడు మళ్ళీ ఇదే చెప్పాలా, కొత్తది ఏమైనా దొరకకపోదా అని చదువుతూనే ఉన్నాను అంటున్నారు. ఇది కాదు కదా, కొత్తది ఏమైనా దొరుకుతాయేమో అంటే, ఇప్పుడు ఏంటంటే కొత్త నాకు ఎట్లా దొరుకుతున్నాయంటే అమ్మా, ఇప్పుడు వీటిని నేను బయటికి తీసుకొచ్చాను కదా, వీటికి సందేశం ఇచ్చుకోవడం కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళ దాంట్లో పాటలు దొరుకుతున్నాయి, కొత్త కొత్త విషయాలు దొరుకుతున్నాయి. సో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి దొరుకుతుంది నాకు. యాక్చువల్లీ ఓకే దిలీప్ శంకర్ గారు మాట్లాడారు, ఏమన్నారు, నేను ఆవిడ కేసు తీసుకోకముందు అంత ఈజీగా ఏం తీసుకోలేదు, ఆవిడ 170 ఫోటోలు, వాళ్ళని కాల్ రికార్డింగ్లు ఇవన్నీ పెట్టారు, అందుకని నేను అవన్నీ విని కేసులో విషయం ఉందని నమ్మి లావణ్య చౌదరి గారి అని నొక్కి ఒక్కనేస్తూ ఆవిడ తీసుకున్నానని చెప్పారు. అంటే అన్నీ తీసుకున్నా ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు చూడలేదా, బేసిక్ కదా అది. ఓకే క్లయింట్ కేసు తీసుకున్నాడు, ఆధార్ కార్డు పాన్ కార్డు ఆవిడ పేరు లావణ్య అని ఉంది, వాళ్ళ నాన్న పేరు కూడా రామారావు ఉంది, సడన్గా వీళ్ళిద్దరిని చౌదరి చేసేసి ఆ క్యాస్ట్ కార్డు ఏమన్నా వాడారా? మరి ఆయనే చెప్పాలి దానికి సమాధానం, ఎక్కడ చెప్పలేదు ఆయన సమాధానం, సడన్గా ఎందుకు అలా చేశారు అంటే, ఇప్పుడు సపోజ్ నేనేదో సరే నా పేరులో రెడ్డి లేదనుకోండి, శేఖర్ రెడ్డి అనుకోండి, ఓకే శేఖర్ రెడ్డి అని పిలవడం తప్పలేదు, నా పేరులో రెడ్డి లేదు, నేను శేఖర్ అనే పెట్టుకున్నాను, నేను రెడ్డి అంత మాత్రాన ఏ శేఖర్ రెడ్డి అనిపిస్తారా? లేకపోతే బ్రాహ్మణ్ అనుకోండి, నేను శేఖర్ బ్రాహ్మణ్ అనిపిస్తారా? కాదు కదా, పేరు ఏది ఉంటే అదే పిలవాలి కదా. ఎగ్జాక్ట్లీ, అందులోనూ మీరు లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అలాగే పిలవాలి. ఏమన్నా మార్చారా రీసెంట్గా? అది కూడా మనకు తెలియదు, అది కూడా ఉంటే చూపించండి. రైట్, నిన్న మీరు ఆ పర్టికులర్ స్టూడియోలో దిలీప్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోయారు అనేది ఎవరికి అర్థం కాలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది, మీకు వేరే స్కెడ్యూల్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడే మాటలు, అలాగే ఆ అమ్మాయి అమ్మాయి అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటాను, దిలీప్ శంకర్ గారు మాట్లాడే మాటలు వినడానికి నేను మా ఇంట్లోనే కూర్చొని వినొచ్చు, ఆయన టీవీ చూడొచ్చు, దానికి నేను అక్కడ దాకా వెళ్ళి ఆర్టీవీ స్టూడియోలో కూర్చొని నేను దిలీప్ గారిని చూస్తున్నానా లేదా అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వక్కర్లా, నేను ఏదన్నా మాట్లాడాలనుకుంటే అది చేయొచ్చు. బట్ సి, నేను చెప్పాలనుకుంటే అక్కడ ఆల్రెడీ చెప్పేశాను, ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇదిగో ఇది విషయం, దీని క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నేను ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇవాళ నన్ను పక్కన పెట్టుకొని అడిగారు, నాకు అదే కావాల్సింది, నువ్వు అడిగేశావు, ఐ గేవ్ యూ ద డాక్యుమెంట్స్, యూ డూ యువర్ జాబ్,
నాకు ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసే పని లేదు, నేను చేయాల్సింది చేసేసాను, ఇంకా మీరు మాట్లాడుకోమని ఎన్ని నన్ను అది ఎందుకు ఇది ఎందుకు అని అడగాల్సిన పని లేదు, మీకు ఇచ్చేసా జనాల్లో వాళ్ళకి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. అది ఆయన చెప్పిన కార్డు లేకపోతే వీడియోలు ఇవన్నీ కూడా నిజమా కదా అనేది జనాలు నమ్ముతారు, మీడియాలో అడుగుతున్నారు కాబట్టి కోర్టు తెచ్చేది కోర్టు. ఇప్పుడు ఇన్ని ఆధారాలతో నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది, డేటా అంటుంది, ఫొటోస్ అంటుంది, చాటింగ్ అంటుంది, ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్న అన్ని ఫుటేజెస్ అంటుంది, ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. ఎక్కడైతే తన మీద కేసు పెట్టిన నార్సింగ్ పిఎస్ ఉందో అదే కేసు అదే పిఎస్ లో తన మీద. ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ అడగలేదు, ఇన్ని డీటెయిల్స్ ఇచ్చింది కదా, అలాగే మాల్వి మల్హోత్రా చాట్ కూడా మీడియాకు లీక్ చేసింది కదా, దాంట్లో డేట్లు కూడా మనం చూసాం కదా, ఈ ఈ సంవత్సరం 23 or 24 మధ్యలో అట్లా ఏదో ఉన్నట్టుంది. అయితే నేను అడిగేది ఏంటంటే 2020 అంటే నువ్వు మస్తాన్స్ అయితే ఉన్న తర్వాత అంటే 23 ఆర్ ఆ టైంలో, లేకపోతే 2000 కనీసం 20 తర్వాత అయినా సరే, లెట్ సే 20 2020 తర్వాత ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్ నీతో ఇలా మాట్లాడినవి, ఓకే ఇలా మాట్లాడిన రాజ్ తరుణ్ నీతో క్లోజ్గా ఉన్న వాట్సాప్ చాట్లు విత్ డేట్ స్టాంప్ చూపించగలవా? ఎందుకంటే నువ్వు బ్రేకప్ అయిపోయి ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆ అమ్మాయితో రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదో సంథింగ్ దెన్ దే విల్ బ్రేక్, మనం చెప్తే బాగుంటుంది కానీ ముందే నేను కనిపెట్టేసాను నేను కనిపెట్టేసాను చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా, వాళ్ళు ఇప్పుడు చెప్పకుండా అప్పుడు చెప్తారు. సరే అలాంటివి నీకేమైనా ఉన్నాయా, నువ్వు క్లెయిమ్ చేస్తున్నట్టు రాజ్ తరుణ్ క్లెయిమ్ చేస్తున్నాడు మీకు బ్రేకప్ అయిపోయిందని, కనీసం 2020 or 21 ఓకే 23 అప్పటి నుంచి ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్కి నీకు జరిగిన చాట్ అందులో ఇలా నువ్వు ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఏదో ఇలా అయితే చాట్ చూపిస్తున్నావు అలాంటి ఉండాలి కదా రిలేషన్లో ఉంటే, ఒకటి చూపించలేదు అది చూపించండి. ఇప్పటి వరకు అలాంటివి ఏవి బయట పెట్టలేకపోయింది, ఏమో చూడండి మీరు అడగండి బయట పెట్టించండి. ఓకే ఒకసారి దిలీప్ గారికి ట్రై చేద్దామా, తను ఇలాంటివి ఏమైనా మస్తాన్ నేను ఒక ఉన్మాదిని ఒక మెంటలోనే అన్నానంట ఆయన, సరే అనుకోండి సార్ అనుకోని ప్రాబ్లం లేదు, ఆయనకి తమిళ్ బాగా వచ్చు అనుకుంటా. దిలీప్ గారిక ఉన్నమాది అంటే మీలాంటి వాడిని నేను తమిళ్లో ఉన్నమాదిరి. దిలీప్ గారికి ట్రై చేశాను, తను కాల్ బ్యాక్ చేస్తే మాకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నిజమే మీరు అన్నట్టు ఆ తర్వాత ఆఫ్టర్ చాటింగ్ కన్వర్జేషన్స్ కావచ్చు ఫోన్ కన్వర్జేషన్స్ ఏమైనా తను మంచి పాయింట్ ఇది కూడా ఒకసారి అడగా క్లారిటీ తీసుకోవాలి దీనిపైన, ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి డిస్కషన్ ఎక్కడా కూడా జరగలేదు. మాలాంటి మీడియా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా తను ఏమి సబ్మిట్ చేసింది అనే దాని గురించి డిస్కషన్ జరిగింది, కానీ ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేసింది ఏం చేసింది అనేది మేము ఎప్పుడు అంటే ఇంకా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోటో చూపించారనుకోండి, ఫోటోలో కింద ఒక డేట్ కూడా ప్రింట్ చేసేసి ఇదిగోండి టైం స్టాంప్ అని పెట్టచ్చు, కానీ వాట్సాప్ చాట్లో టైం స్టాంప్ మేనేజ్ చేయలేరు. ఫేక్ వాట్సాప్ యాప్లు కూడా ఉన్నాయి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు మాల్వీతో చేసిన చాట్ ఒరిజినల్ చాట ఫేక్ చాట అనేది కూడా దే సెండ్ ఇట్ టు వాట్సాప్ ఫర్ అథెంటిఫికేషన్ చెక్కింగ్. ఓకే సో మనం అది కూడా చూడొచ్చు, లైక్ ఫేక్ చాట్స్ కూడా రిలీజ్ చేసి మీడియాలో హల్చర్ చేసి, బట్ ఐ డోంట్ థింక్ దే విల్ గో టు దట్ ఎక్స్టెంట్. అట్లాంటి ఉంటే వాట్సాప్లో చూపిస్తే యూ కెన్ బిలీవ్. శేఖర్ గారు ఈ ప్రాసెస్లో ఏమర్థమైందండి, అబ్బాయిలకు సంబంధించి చట్టాలు కానీ లేదంటే శిక్షలు కానీ వీటి పట్ల మీరు చూస్తున్నారు కదా ఎవ్రీడే, ఇవన్నీ కూడా ఒక అందుకు మంచిగా జరుగుతున్నాయి, ఇట్లా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. కళ్ళ ముందే ఈ మస్తాన్ సాయి ఫేక్ కేసు అని చెప్పి పెట్టింది, 1.5 సంవత్సరం పాపం అతను సఫర్ అయ్యాడు, సరే అతని వేరే కేసులు ఉంటే అది ఓకే, బట్ కళ్ళ ముందు తేలుతున్న తప్పుడు కేసు, అలాగే రేపు రాజ్ తరుణ్ ఇంకా ఎన్ని కేసులు ఇట్లా తప్పుడు కేసులు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎన్నిసార్లు హింసిస్తారు, అది కూడా ఇంత దారుణమైన సెక్షన్ 493 పెట్టారు రాజ్ తరుణ్ మీద రిజల్ట్. అఫ్కోర్స్ తప్పుడు కేసులు పెట్టారు బట్ శిక్షలు అనుభవించేది ఎండ్ ఆఫ్ ద డే తప్పు, ఇప్పుడు మీరు అన్నారు రాస్తారుంది తప్పు లేదంటున్నారు, బట్ తప్పు చేసామని అమ్మాయి పెట్టింది శిక్ష పడాల్సిందే అని చెప్పి భీష్మించి కూర్చుంది. సో అంత టఫ్గా మేము ఫైట్ చేస్తామంటున్న అడ్వకేట్ కూడా తన వైపు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు బయటికి రాకుండా తను మాట్లాడకుండా, బెయిల్ వచ్చిన తర్వాత అయినా ఒకవేళ నిజంగానే శిక్షలు పడ్డాయి అనుకోండి చాలా సఫర్ తన లైఫ్ అంతా కూడా. ఇది ఇక్కడ ఏమంటారు ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్షీటు తర్వాత రిమాండ్ తర్వాత ఈ కోర్టులోకి వెళ్ళాలి తేలాలి, అక్కడి నుంచి ఒకవేళ అట్లాంటి ఏదన్నా నిజంగానే జరిగితే మీరు అనుకుంటే, నేను చెప్తున్నాను కదా ఛార్జ్షీట్కి కూడా వెళ్ళే అర్హత లేని కేసు ఇది, ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారని గట్టిగా క్వశ్చన్ చేయాల్సిన కేసు ఇది. అటువంటిది మీరు ఎక్కడికో ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత సెక్షన్ ఇది తర్వాత సంగతి ఇది, ఆ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత పోయి అప్పటికి కూడా ఏదన్నా అనుకుంటే తర్వాత హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది అప్పుడు ఆ లోపల వీళ్ళ లైఫ్ కూడా అయిపోతుంది.
అంత మనకి వెసులుబాటు ఉంది. కానీ పాయింట్, ఇవన్నీ జరుగుతాయా జరుగుతా, 90% ఆఫ్ ద కేసెస్, 99% ఆఫ్ ద కేసెస్ కొట్టేస్తారు, వీటిలో ఏముండదు. కానీ అప్పటి వరకు జరిగే శిక్ష మగాడు వాడు ఇచ్చారు అనమాట, మీడియాలోను పోలీసులు కోర్టులు కేసులు అనుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా చాలా చాలా, ఎందుకంటే లాస్ట్ వీకే వాళ్ళిద్దరిది నేను తీసుకున్నాను ఇంటర్వ్యూ తీసుకున్న క్రమంలో. అఫ్ కోర్స్ రాజ్ తరుణ్తో మాకు టచ్ లేదు, మేము అప్రోచ్ అయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు. సో తన ద్వారా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి లావణ్య వన్ సైడెడ్ వర్షన్ ఇప్పటి వరకు మేము విన్నాం, ద అదర్ సైడ్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీరేం చెప్తున్నారు అనేది ఒకసారి చూపించే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. న్యాయంగా ఉన్న అబ్బాయిలకి న్యాయమే జరగాలి, అమాయకులైన అబ్బాయిలకి న్యాయం జరగాలి. యా, అమాయకులైన అబ్బాయిలు, అమాయకుల అబ్బాయిల్ని వేధించకండి, టార్చర్ చేయకండి. ఓకే, సో ఆ బాధితులందరికీ మీరు రేపు పొద్దున మీరు ఒక లీడర్ అవబోతున్నారు, చేసేట్టున్నారు మీడియాలో. సో అబ్బాయిలందరూ ఎవరైనా అమ్మాయిలతో నష్టపోయి లేదంటే ఇబ్బందులు పడి శేఖర్ గారు అనుకున్నట్టు ఫేక్ కేసెస్ పెట్టి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, లేదంటే చట్టాలని ఉన్నాయి కదా అని చెప్పి మిస్యూజ్ చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇకపై శేఖర్ భాష గుర్తిస్తారు. పొద్దున్నే బిగ్ ఎఫ్ఎం లో షోలో ఆఫ్టర్ దట్ అన్ని ఇలాంటి కేసెస్ తో మీరు కూడా ఒక అడ్వకేట్ అయిపోతారు. అదే కదా, ఇవన్నీ తీసుకొచ్చారంటే నాకు అదే అనిపిస్తుంది, షాకింగ్ గా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుకోవచ్చు, అంతే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ విత్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ లా, అంతే. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. సో ఇది శేఖర్ భాష గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, దట్స్ ఆల్ ఫర్ నో. లావణ్య పెట్టిన కేసెస్ అసలు నిలబడే కేసెస్ కాదు, ఖచ్చితంగా రాజ్ తరుణ్ త్వరలో బయటకు వచ్చి మాట్లాడతారు, తన వైపే న్యాయం ఉంది అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు శేఖర్. దట్స్ ఆల్ ఫర్ నో.